ఏడు గుర్రాలు. చాలాకాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకొని శ్రమపడినా కడుపు నిండా తిండి ఉండేది కాదు. బట్టలు మాట చెప్పనే అవసరం లేదు. చి, ఈ బతుకు బతికే కన్నా ఊళ్ళ వెంబడి తిరిగి అడుక్కు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతూ ఉండగా బయలుదేరి కనుచీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. ఒక చోటుకని లేదు, ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. నీకు పని కావాలన్నమాట, నా ఏడుగుర్రాలను కాస్తావా, నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాగింది నాకు చెప్పాలి. నిజం చెప్పావంటే నీకు నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాను, అబద్ధమాడినట్టయితే చావగొట్టి పంపేస్తాను అన్నాడు రాజు. పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు. వాడి కప్పుడే తాను రాజుగారి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది. మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అని అన్నాడు వాడు. మర్నాడువాడు తూర్పు తెల్లవారుతో ఉండగానే గుర్రపుశాలకు వెళ్ళాడు. కాసావాడు ఏడు గుర్రాలను వదిలిపెట్టాడు. అవి తెల్లని అందమైన గుర్రపు పిల్లలు. బయటికి వస్తూనే శరవేగంతో బీళ్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు కాలి సత్తువు కొద్దీ వాటి వెనక దౌడు తీశాడు. గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చింది కానీ తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలుడంత పచ్చిక మేత ఉన్నప్పటికీ అవి మేయటానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. వాడి శరీరమంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసంతో ఎగరొప్పు వచ్చేసింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాటం తిప్పుతున్న ఒక ముసలది, రాబాబు రా, చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది. వాడు ఆశ్చర్యపడుతూ ముసలిదానికేసి చూసి గుర్రాల కోసం చూసే లోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోకి ప్రవేశించాడు. ముసలిదీవాడి ఒంటి మీద చెమటనంతా తుడిచి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి, ఇంక నేను తిన్నగా మా ఇంటికి పోతాను, రాజుగారింటికి వెళ్ళటం వృధా. వెళితే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయని అడుగుతారు. చెప్పకపోతే చావగొట్టి పంపించేస్తారు. దెబ్బలు కూడా దేనికి అని అన్నాడు. ఈ మాత్రం దానికి భయపడతావు ఎందుకు బాబు? గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రాజుతో ఆ మాటే చెప్పు అని ముసలిదేవాడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రాజు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా, అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అన్నాడు. గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. వీణ్ణి పట్టుకు చావచేత కొట్టి పంపించేయండి అన్నాడు రాజు కోపంగా తన భటులతో. ముసలిదాని సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. పెద్దవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజువాణ్ణి తన గుర్రాలు ఖాయమని, అవి ఏం తినేది ఏం తాగేది చెప్పమని, నిజం చెబితే తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెబితే చావగొట్టిస్తానని అన్నాడు. అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందు పరిగెత్తుతూ, రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికి వాడు పరిగెత్తుతున్నాడు. వాడి ఒళ్ళు చెమటలు దిగకారుతున్నాయి. అయినా వాడు పరుగుమానలేదు. ఇంతలో వాడు అవ్వవున్న గుడిసెను సమీపించాడు. రాబాబు రా, చెమట తుడుస్తాను,
అని ముసలిదేవాణ్ణి ఆహ్వానించింది. నేను నీకు చిక్కినప్పటి మాట కదా అంటూ వాడు పరుగుతీశాడు. కానీ వాడికి అల్పు వేస్తున్నది. అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు గాని గుర్రాలు ఇంకా వాణ్ణి దాటిపోయేటట్టు కనిపించాయి. వాడు అన్నిటికన్నా వెనకగా ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక ఎగురున దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించి చిన్నవాడు తానెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత ప్రవర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు. ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము ఏడుగురము రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలిని. దారిలో నిన్ను పిలిచిన ముసలితొత్తు మాయలు మారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణంలో పనిచెయ్యదు. అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాము. మనుషులు తినే తిండి తింటాము, మనుషులు తాగే పానీయాలు తాగుతాము. మేము ఏమేమి తింటామో తాగుతామో చూస్తావు గనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెలిని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి. ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుసాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికేయి. దానితో మాకి గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపాడు. చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకుని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు. గర్భగుడిలోనే చిన్న గంట ఉన్నది. అందులో ఉన్నది మంత్రజలమని, దాన్ని మూడు గొక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు. చిన్నవాడు ఆ నీరు మూడు గొక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తర్వాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్క ఉన్నాయి. రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటికి రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారిపోయారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాణ్ణి చూసి కళ్ళనిప్పులు రాలుస్తూ వాణ్ణి బెదిరించింది. చిన్నవాడిల్లు చేరగానే రాజు, గుర్రాలను సరిగా కాచావా అని అన్నాడు. కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు. అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు మళ్ళీ అడిగాడు. మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయి అని జవాబు ఇచ్చాడు చిన్నవాడు. ఈ మాట చెప్పగలవాడు ఒక్కడూ కూడా లేకపోయే గదరా. అన్నప్రకారం నీకు నా కూతుర్ని ఇచ్చి అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకుని గుర్రపశాలలోకి వెళ్ళాడు. కానీ గుర్రాల మెడలు నరకటానికి వాడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగ నరికాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. ఏడుగురు రాజకుమారులు మంత్రవిముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కల్లారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను, అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ సుఖంగా ఉన్నారు. వీరాగ్రేసరుడు. ధరణికోటలో ఒక కులీనుడు మహాధనికుడు అయిన క్షత్రియుడుండేవాడు. ఆయన పేరు శూరవర్మ. ఆయనకు ఒక చక్కని కుమార్తె ఉండేది. ఆమె పేరు మాలిని. మాలిని చాలా అందగత్తె మాత్రమే కాక
అంతులేని ఆస్తికి వారసురాలు కూడా కావటం చేత ఆమెను పెళ్లాడటానికి అనేక మంది యువకులు విశ్వ ప్రయత్నాలు చేసేవారు. కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఎందుకంటే సూరవర్మ తన కుమార్తెను మహావీరుడికి తప్ప ఇవ్వనని పట్టుబట్టాడు. ఆ నగరంలోనే ఒక క్షత్రియ యువకుడు ఉండేవాడు. మాలినిలాగే ఆ యువకుడు కూడా చాలా అందగాడు. అతని పేరు కీర్తిసింహుడు. అతని తాత ముత్తాతలు రాజ్యాలు ఏలిన వాళ్ళే. కానీ అతను పేదవాడు. అతనికున్న ఆస్తి అంతా కలిసి ఒక తెల్ల గుర్రము, ఒక ఖడ్గమును. అతనికి ఎవరూ లేరు. అందుచేత రాజుగారి సేనలో చేరి పొట్టపోసుకుంటున్నాడు. ఒకనాడు కీర్తిసింహుడు చాలా దూరం ప్రయాణం చేసి వస్తూ నగరం వెలుపల ఉన్న సూరవర్మ భవనం చూసి తన గుర్రాన్ని ఆపాడు. ఎండలో రావటం చేత అతనికి దాహం జాస్తిగా ఉన్నది. ఆ భవనంలో తనకు తన గుర్రానికి నీరు దొరుకుతుందేమోనని అతడు ఆశపడి లోపల ఆవరణలో ప్రవేశించాడు. భవనం ముందర సుందరమైన చెట్లు, పూల మొక్కలు గల ఉద్యానం ఉన్నది. చెట్ల మధ్య ఒక తామర కొలను ఉన్నది. ఆ కొలను గట్టు మీద మాలిని కూర్చుని ఉన్నది. ఆమె తల ఎత్తి కీర్తిసింహుడికేసి చూసి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. ఆమె అందం చూసి కీర్తిసింహుడు విస్మయం చెందాడు. నిజానికి అతని అందం చూసి మాలిని కూడా ఆశ్చర్యపడింది. చాలా దూరం నుంచి ఎండలో ప్రయాణం చేసి వస్తున్నాను. నేను నా గుర్రము దప్పిగొని ఉన్నాము. మాకు నీరు ఇప్పించగలరా అన్నాడు కీర్తిసింహుడు. మాలిని చప్పట్లు చరిచింది. సేవకుడు ఒకడు వచ్చాడు. వీరికి తాగటానికి నీరు తీసుకురా, తర్వాత వీరి గుర్రాన్ని తీసుకుపోయి నీరు తాగించు అన్నది మాలిని. సేవకుడు వెళ్ళి నీరు తెచ్చి కీర్తిసింహుడికి ఇచ్చి గుర్రాన్ని తీసుకుపోయాడు. దాహం తీరి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యి కీర్తిసింహుడు చుట్టూ ఒకసారి కలయ చూసి, ఎంత చక్కని వాతావరణం, ఇక్కడ ఉండే మీరు విచారంగా ఉండటం విడ్డూరంగా ఉన్నది అన్నాడు మాలినితో. నా విచారానికి కారణం ఉన్నది. నాకీ జన్మలో పెళ్లి అయ్యేటట్టు లేదు. నన్ను మా నాన్న మహావీరుడుకు కానీ ఇవ్వడట. ఏ భీముడో అర్జునుడో ఇంకా బ్రతికి ఉంటే నాకు పెళ్లి అవుతుంది, లేకపోతే కాదు అన్నది మాలిని తన మనసులోని బాధను వెళ్ళగ్రక్కుతూ. అంటే నాబోటి వాడికి అవకాశం ఉండదన్నమాట. నేను సామాన్య సైనికుణ్ణి. మా వంశం గొప్పదే గాని నాకున్న ఆస్తి ఈ గుర్రము, ఈ కత్తి మాత్రమే. నాకు పరాక్రమం ఉన్నది గాని దాన్ని ఎవరిపైనా ఇంతవరకు చూపలేదు. ఆ అవకాశం వచ్చేసరికి నేను ఏ వయసులో ఉంటాను అన్నాడు కీర్తిసింహుడు. నన్ను సుఖపెట్టటానికి నీ వంటి వాడు చాలు, కానీ మా నాన్నను తృప్తిపరచటానికి నీ వంటి వాడు పనికిరాడు అన్నది మాలిని. వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగాని సేవకుడు గుర్రానికి నీరు పెట్టి తెచ్చాడు. ఇక నువ్వు వెళ్ళిపోవటం మంచిది. నేను మొహం తెలియని వాళ్లతో మాట్లాడుతున్నట్టు తెలిస్తే మా నాన్నకు ఆగ్రహం వస్తుంది అన్నది మాలిని. కీర్తిసింహుడు తన గుర్రాన్ని ఎక్కి ఇంటికి వచ్చేశాడు. కానీ మాలినిని మరిచిపోవటం అతనికి సాధ్యం కాలేదు. ఆమెకు స్వేచ్ఛ ఉంటే తనను పెళ్లాడుతుంది. ఆ నమ్మకం అతనికి మనోవ్యాధిని మరింత చేసింది. అతను రోజూ ఒంటరిగా కొండలలో తిరగటానికి వెళ్ళి ఈ విషయమే ఆలోచించాడు. ఒకనాడు అతను కొండలో తిరుగుతూ ఉండగా ఒక గుడిసె దాని ముందు కూర్చొని ఒక ముసలిది కనిపించింది. ఆమె అతన్ని చూస్తూనే, ఏమిటి బాబు నీ విచారం అని అన్నది. తన మనసులో ఉన్న మాట ఆ ముసలిదానితో చెప్పుకోవాలనిపించింది కీర్తిసింహుడికి. అతని కథ అంతా విని ఆమె అతన్ని ఒక్క క్షణం ఆగమని తన గుడిసెలోకి వెళ్ళి ఒక డబ్బీ తెచ్చింది. ఈ డబ్బీలో ఒక చిన్న సాలీడు ఉన్నది. దీన్ని నేల మీద పడేస్తే మంత్ర ప్రభావం వల్ల ఒక మహాసర్పంగా మారిపోతుంది. దాన్ని నువ్వు చంపావంటే నువ్వు గొప్ప వీరుడువని ఖ్యాతి తెచ్చుకుంటావు. దీని సహాయంతో నీ కోరిక నెరవేరుతుందేమో చూడు అంటూ ఆ డబ్బీని కీర్తిసింహుడికి ఇచ్చింది. మర్నాడు కీర్తిసింహుడు ఆ డబ్బీని తన దుస్తులలో దాచుకుని సూరవర్మ ఇంటికి వెళ్ళాడు. సూరవర్మ అతన్ని లోపలికి రానిచ్చి, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. నేను గొప్ప వంశానికి చెందిన క్షత్రియుణ్ణి.
మా తాత ముత్తాతలు రాజ్యాలు ఏలారు. విధి వక్రించి నేను సాధారణ సైనికుడిగా ఉంటున్నాను, పేదవాణ్ణి కూడాను. నాకు మీ కుమార్తెను పెళ్ళాడాలని కోరిక కలిగింది. ఆ మాట మీతో మనవి చెయ్యటానికి వచ్చాను అన్నాడు కీర్తిసింహుడు. శూరవర్మ అతన్ని యగాదిగా చూసి, నీ శౌర్య పరాక్రమాల మాట చెప్పు, మిగిలిన విషయాలతో నాకు పనిలేదు అని అన్నాడు. నేను కొత్తగా చేరిన సైనికుణ్ణి, ఒకటే రెండు దొమ్మీలలో పాల్గొన్నాను గాని పెద్ద యుద్ధాలలో ఇంకా పాల్గొనలేదు. కానీ అవకాశం దొరికితే ఎంత శౌర్యమైనా చూపగలను అన్నాడు కీర్తిసింహుడు. ఏమైనా సాహస కృత్యాలు చేసి నాకు కనబడు, ఇప్పటికి నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు శూరవర్మ. కీర్తిసింహుడు తల వంచుకొని వచ్చేస్తూ ఒక కిటికీ పక్కగా వచ్చి తన డబ్బీ తెరిచి అందులోని సాలీడును కింద పడేశాడు. మరుక్షణమే బయటి నుంచి పెద్ద కలకలము, ఆహాకారాలు వినవచ్చాయి. అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు. శూరవర్మ కూడా వెళ్ళాడు. బయట ఒక మహాసర్పం బొసులు కొడుతూ భీభత్సం చేస్తున్నది. చూస్తారేమిట్రా, దాన్ని చంపండి అని శూరవర్మ కేకలు పెట్టాడు. కానీ ఎవరూ కదలలేదు. ఆ సర్పానికి వీలైనంత దూరంగా అందరూ పారిపోయారు. దాన్ని చంపటం ఎవరి తరం బాబు, అది మామూలు పామ, మహాసర్పం అన్నారు వాళ్ళు. ఉండండి, దాని సంగతి నేను చూస్తాను అని శూరవర్మతో అని కీర్తిసింహుడు కత్తి దూసి మహాసర్పాన్ని సమీపించాడు. అది అతన్ని తోకతో విసురుగా కొట్టటానికి ప్రయత్నించింది. కీర్తిసింహుడు పక్కకు దూకి దాని తోకను తన కత్తితో నరకయత్నించాడు. కానీ పాము కత్తివేటును తప్పించుకున్నది. ఆ మహాసర్పానికి కీర్తిసింహుడికి చాలాసేపు తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఆ సర్పం తనను తోకతో కొట్టటానికి, శరీరంతో చుట్టటానికి, నోటితో పట్టటానికి చేసిన ప్రయత్నాల నుంచి కీర్తిసింహుడు లాఘవంతో తప్పించుకున్నాడు. అతని కత్తి దెబ్బలను కూడా పాము చాలాసేపు తప్పించుకున్నది. కానీ చివరకు కీర్తిసింహుడు సర్పం తోక నరకగలిగాడు. ఆ తర్వాత ఆ సర్పాన్ని బలహీనపరిచి దాని తలను తన కత్తితో చితకబాదటం సాధ్యమయ్యింది. ఆ భయంకరమైన యుద్ధాన్ని చూస్తున్న వారందరికీ ముచ్చెమటలు పోశాయి. శూరవర్మ ముఖాన ఆనందం తాండవించింది. ఆయన కీర్తిసింహుణ్ణి సమీపించి భుజం తట్టి, భేష్ భేష్, నువ్వు నిజంగా వీరాగ్రేసరుడివి అని తన సేవకులకేసి తిరిగి, ఇతన్ని తీసుకుపోయి చక్కగా తలంటు పోసి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టబెట్టండి, పోయి పురోహితుణ్ణి పిలుచుకురండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. తర్వాత కీర్తిసింహుడికి మాలినికి వైభవంగా వివాహం జరిగింది. తర్వాత కొద్ది రోజులకు కీర్తిసింహుడు ఒక సంచి, ఒక చిన్న డబ్బీ తీసుకొని కొండలలో కాపురం ఉన్న ముసలిదాని వద్దకు వెళ్ళి, ఇదిగో నీ బహుమానం, ఇది నీ డబ్బీ అని అన్నాడు. ముసలిది సంచి విప్పి అందులో ఉన్న బంగారం చూసుకున్నది. డబ్బీ మూత తీసి అందులో ఉన్న శాలీడి పురుగును చూసుకున్నది. 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయనా అని కీర్తిసింహుణ్ణి మనసారా ఆశీర్వదించింది.